ಹೇಳಿದ ಮಯರು ಉದ್ದಮಯ್ಯರು ಇದು ದರಗನ ಪನಿ ಊರನ ಪನಿ వేరు కాదు నేనే అవునని చెప్పలేను మూగవాణి ఏ అర్హత లేని అవిటవాణి అమ్మాయి గారు అసలు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారు ఏం చూసి ఈ పేదవాణ్ణి ఎన్నుకున్నారు నన్ను దేవుడితో పోతున్నాను అమ్మాయి గారు ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు కానీ నాలాంటి రాతి బొమ్మ కాదు అమ్మాయి గారు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అయ్యగారికి మాటిచ్చాను రాంబాబు మీకు అన్ని విధాలా తగినవాడు జోడైన వాడు అతన్ని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండండి నా మాట ఖాతరి కండి నువ్వు మనసు నాకు తెలుసు అమ్మయ్య ఈ సంబంధం నచ్చకపోతే వేరే సంబంధం చూద్దాం అంతేగాని అమ్మయ్య రాకూడని సమయంలో వచ్చాను వినవలసిందంతా విన్నాను మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను మన్నించండి రాంబాబు మీరేనే చెప్పండి మనసు మార్చుకోమని చెప్పండి మనస్సు వెతుక్కునేది మనం మనసులు కానీ మణుల్ని మాణిక్యాల్ని కాదు ఆమె మాట కాదని రాంబాబు మీరు కూడా ఆ మాట అంటున్నారా మనసును వాడు ఎవడైనా అనవలసిన మాటే నీ గొంతులో నాదం ఉంది ఆమె మొబైల్లో ప్రాణం ఉంది ఆ రెండింటి సంగమం కలకే కలమిస్తుందయ్యా అది కాదు రాంబాబు నా ఆరోగ్యం సంగతి మీకు తెలియదు కదా చూస్తూ అలాంటి దేవతే నీకు వరం ఇచ్చిన తర్వాత ఇంకా నీకు భయం ఎందుకు నేనంతా మాట్లాడి వచ్చాను నిన్ను నర్సింగ్ హోమ్ లో చేర్పించి 2 నెలల్లో మామూలు మనిషిని చేసే బాధ్యత నాది సరేనా రాంబాబు రక్షించు స్వామి రక్షించు స్వామి ఎందుకంటే ప్రాధాయపడతారు నీ సినిమా బాగుంటే బాగుందని తప్పకుండా మేమే రాస్తాం మా సినిమాకి మొట్టమొదటిగా పెట్టుకున్న పేరండి రక్షించు స్వామి రక్షించు మరి చూసుకున్నా రాజా అని ఎందుకంటే మార్చారు పేరు దట్ ఈస్ ది క్వశ్చన్ రక్షించు స్వామి అనేది జనానికి నోరు తిరక్క భక్షించు స్వామి అన్నారు అనుకోండి అందుకని నోటికి పెద్దగా శ్రమ లేకుండా చూసుకున్నా రాజా అన్న కరెక్ట్ సార్ అసలు పేరు ముందు జనాన్ని ఆకర్షించాలి ఫోటో తీసాను ఆయన వీరంతా నీతో ఇంటర్వ్యూ చేయాలని ఇంతకు నుంచి కనిపెట్టి కూర్చున్నారు సబీనా గారు మీ మొదటి పిక్చర్ అయిపోవచ్చింది కదా మరి వెయిట్ లో బుక్ అయ్యారు ఆ విషయం మా మమ్మీని అడగండి చాలా మంది అడుగుతున్నారు కానీ మా పిక్చర్ తో టాప్ హీరోయిన్ కాబోతుందండి అందుకని చిల్లరమల్ల వేషం వేయద్దు మన పిక్చర్ లో లేదనే బరువైన పాత్రలు వేస్తూ ఉండని సలహా ఇస్తున్నాను వాటికి ఓపెనియా బరువైన పాత్రలు అంటున్నారు మరి డ్రెస్ అంతా తేలిగ్గా ఉంది దట్ ఈస్ ది ప్రశ్న కనిపెట్టారు మా పిక్చర్ లో ప్రాచీనం పాశ్చాత్యం రెండు రంగరించి తెర మీద గుమ్మరించబోతున్నావు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఆ సబీనా గారు మొదటిసారి కెమెరా ముందు నటించినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో చెప్పగలరా మా మమ్మీని అడగండి మేము అడుగుతుంది మీ అనుభవం గురించి మీ మమ్మీ అనుభవం గురించి కాదు నాకు కొంచెం భయం వేసిందండి సన్నగా వణుకు కూడా పుట్టింది డైరెక్టర్ని చూసా కెమెరాని చూసా నో 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 నేను మొట్టమొదటి రోజు తీసిన సీను విలన్ చూసి భయపడేది తల్లిలో వణికేది పాత్రలో లేనం అయిపోయింది భయపడే రెండు పెద్ద చెరువులు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి వీటిని అక్కడున్న ప్రజలు ఈ చెరువుల్ని సముద్రాలు అని పిలుస్తారు కానీ అవి మాత్రం చెరువులే ఈ రెండు చెరువులు కూడా ఒకే నది నుండి వచ్చిన నీళ్లతో ఏర్పడ్డాయి గోలాన్ హైట్స్ నుండి పుట్టిన జోర్దాన్ నది లెబనాన్లోని చెట్ల మొదళ్ల నుండి రకరకాల ఔషధాల తత్వాలను తీసుకొని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తర దిక్కున వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది అలాగే దక్షిణం వైపుగా వెళ్లి